అడ్డగోలు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేసీఆర్. గతంలో కూడా ఇలానే హామీలిచ్చి మోసం చేస్తే ఎన్టీఆర్ వచ్చి ప్రజలకు నిజమైన సంక్షేమం అందించారన్నారు. నాడు ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలకు మించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు కేసీఆర్. అంతకుముందు ఖమ్మం పార్లమెంటు పరిధిలో నిర్వహించే రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్ వరంగల్ నుంచి ఖమ్మం వెళుతుండగా మార్గ మధ్యంలో ఎల్లంపేట స్టేజ్ తండా వద్ద ఓ హోటల్లో కాసేపు ఆగారు. అక్కడే టీ తాగి బజ్జీలు తిన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తమ ప్రాంతంలో ఆగారని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారిపోయింది. కేసీఆర్ కాసేపు వారితో ముచ్చటించారు. ఆయన నోటికి మొక్కాలే. ఎనకడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, ఎనకడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు, ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది, దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడ, బొమ్మను చూడు, గుద్దో గుద్దు అనేది. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టడు అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది, ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే. ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధాలకి ఇంత బియ్యం దొరికి పట్టడు అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.